ట్రెంచ్ కొట్టినట్టు బెంచ్ మార్క్ చేసినట్టు 90 లక్షలు ఉంది. అంటే ట్రెంచ్ తీసినట్టు కానీ అదే స్టోన్స్ ఫిక్స్గా అది చేసినట్టు కానీ ఉంటే వాళ్ళకి 90 కాదు 80 లక్షలు ఉంది. ఇవన్నీ నేను చెప్పేది జనవరి. జనవరిలో 18 కోట్ల చిల్లర ఒక్క సర్వేపల్లిలో 5 ప్యాకేజీల్లో 18 కోట్ల 50 లక్షలు జనవరిలో పొడిగి తీశారంట. ఫిబ్రవరిలో బిల్ చేశారు, సిఎఫ్ఎంఎస్ బిల్ చేసేయటం, సిఎఫ్ఎంఎస్ చేసేసేయటం. నాకెక్కడ అప్పుడు పన్ను జరిగినట్టు కనపడలే. 5 ప్యాకేజీల్లో ఒక్కొక్క ప్యాకేజీలో 15 నుంచి 20 పనులు ఉన్నాయి. నేను ఒక 50 పనులు ఇస్తా. ఒక కొడవలి, ఒక పార, ఒక గడపార, ఒక జేసీబీ బకెట్ పెట్టని పనులు ఇస్తా. రైతుల మధ్యలో పోయి నిలబడమనండి. నేను రాను, నా మనుషులు రాదు, రైతుల మధ్య నిలబడమనండి. ఆ కాలువ పనిచేసామని చెప్పానండి. ఇవన్నీ పొట్టేళ్ళు కావాలని చెప్పేది. పొట్టేళ్ళు కాలువ కట్ట మీద 15 లక్షల 90 వేలు. ఆ పక్కన ఉండేదానికి జంగిల్ క్లియరెన్స్, రోడ్డు కింద సిల్ట్ క్లియరెన్స్, ఓఎన్ఎం కింద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఇవన్నీ చేసినారు. అక్కంపేటలో చేశారు 15 లక్షల 70 వేలు. బండేపల్లి కెనాల్ 90 లక్షలతో ట్రెంచ్ తీసినట్టు, హద్దు రాళ్ళు నాటినట్టు బిల్లులు పెట్టారు 90 లక్షలు. చేస్తుంటే నాకేం అబ్జెక్షన్లా, ఒక రైతు అమీర్ బాషా తన పొలంలోకి రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు పేరే అమీర్ బాషా రోడ్డు అని 14 లక్షలు బిల్ చేసేసుకున్నాను. రైతు అడొచ్చి నిలబడి నేను వేసుకున్నానే అని చెప్పి చెప్పాడు. నేనేమంటానంటే, ఏదో పొలిటికల్గా మేము పార్టీలు ఉంటే ఇంకో పార్టీలు బ్లేమ్ చేయాలని కాదు నా ఉద్దేశం. అల్టిమేట్గా ఏమైంది, 3 లక్షల ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు ఎకరా రైతులు బిల్లు పెట్టుకుంటే మనకు సంతోషమా? ఇంజనీర్లకి ఏమన్నా ఒక సంవత్సరం పంట లేదు వాళ్ళకి, 3 లక్షల ఎకరాలు ఒక సంవత్సరం వీళ్ళకి జీతాలు అప్పితే ఒప్పుకుంటారా? నాకు అర్థం కావట్లే. మెయింటెనెన్స్ పీరియడ్ ఓఎన్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 2 ఇయర్స్ ఉండింది. 6 మంత్స్కి ఎందుకు చేశారు? 6 నెలలకి ఎందుకు చేశారు? ఒక్కొక్క వర్క్ 9 లక్షల 90 వేలు బాటా రేటు. ఇవన్నీ సపరేట్గా టెండర్స్ పిలవమంటే ప్యాకేజీలు 5 ప్యాకేజీలు ఎందుకు చేశారు? చీఫ్ ఇంజనీర్ వీళ్ళు పెడితే చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు వితౌట్ చీఫ్ ఇంజనీర్ అప్రూవల్ ప్యాకేజెస్కి. ఎందుకు ప్యాకేజెస్ చేశారు? ఎక్కడున్నారు ఆ కాంట్రాక్టర్? ఏమైపోయినారు? అంటే రైతు బిడ్డలతో ఆడుకుంటే అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రజలు క్షమించరు. అంటే నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది అంటే మంత్రులు ఇద్దరికి ఒక్కసారి, మా చెల్లెలకి ఒక్కసారి అటు పోయినండి, 4 పనులు ఇస్తా. ఆ కట్ట మీద నడుస్తారా, లేకపోతే ఆ ట్రెంచ్ చూస్తారా, ఆ పూడికి తీసిందో చూస్తారా? దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కలెక్టర్ గారు. అదొకటి. రెండోది ఏంటంటే, నేను 2 మినిట్స్ మాట వెళ్ళిపోతా. ఈ సెకండ్ క్రాప్ ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ 125 వేలు అని చెప్పారు జేడీఎంకి వచ్చింది. ఆ సెకండ్ క్రాప్ లాస్ట్ ఇయర్లో 40 టీఎంసీలు ఖర్చు అయింది, 40 టీఎంసీ. ఇంకోటి మళ్ళీ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకసారి 100 ఎకరాలు అన్నది, సరే వాట్ ఎవర్ 30 టీఎంసీలు వృధా అయింది. అందువల్ల ఫస్ట్ క్రాప్లో కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ అండ్ కండలేరు కింద ఉండే ఆయకట్లో 3 లక్షల ఎకరాలు ఫస్ట్ క్రాప్ వీడి పెట్టుకున్నాం. రైతు బిడ్డలు ఎకరా 2 ఎకరాలు ఉండేవాళ్ళు 1 ఎకరా కూడా పండించుకోలేకపోయారు. నా ఫోన్లో ఏ రోజుకి ఆ రోజు సొమశిల ఇన్ఫ్లోస్ కెపాసిటీస్, అప్పుడు ఏప్రిల్ సెకండ్ క్రాప్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ మిడ్ ఏప్రిల్, అక్కడి నుంచి పంట పండిన దాకా 40 టీఎంసీలు ఖర్చు అయింది నా దగ్గర ఉంది. జూన్ జూలైలో నెలకి 10 టీఎంసీలు ఖర్చు పెట్టారు.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.